కమేడియన్ సత్య హీరోగా నటించిన వివాహ భోజనంబు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆద్యంతం నవ్విస్తూ సాగిన ఈ ట్రైలర్ సోనీ లివ్ ఓటీటీ 5 గంటలకు విడుదల చేసింది. త్వరలో సోనీ లివ్ ఓటీటీ ద్వారా వివాహ భోజనంబు సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాను సందీప్ కిషన్ నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తూ ఉండటం విశేషం. వాస్తవ ఘటనల స్ఫూర్తితో వివాహ భోజనంబు చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రామ్ అబ్బరాజు. నూతన తార ఆర్జావి రాజ్ నాయికగా నటించింది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ సినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథను వినోదాత్మకంగా చూపించనుంది ఈ సినిమా. వివాహ భోజనంబు మూవీ ట్రైలర్ చూస్తే తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి కొడుక్కి లాక్డౌన్ పిడుగుపాటులా మీద పడుతుంది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే 21 రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన కథానాయకుడు వాళ్లకు పెట్టే ఖర్చులు తట్టుకోలేకపోతాడు. క్రికెట్ టీంలా ఇంట్లో ఉండిపోయిన ఈ బంధువులను వదిలించుకోలేక అతను పడే పాటలు నవ్వించాయి. ట్రైలర్లోనే ఇన్ని నవ్వులుంటే సినిమాలో ఇక బోరడని నవ్వులు ఖాయమని తెలుస్తోంది. తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా లాంచ్ అవుతోన్న సోనీ లివ్ తన తొలి చిత్రంగా వివాహ భోజనంబును స్ట్రీమింగ్ చేయబోతోంది. స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. వివాహ భోజనంబు వంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని తన తొలి చిత్రంగా ఎంచుకోవటం సోనీ లివ్ తీసుకున్న బెస్ట్ డెసిషన్గా భావించవచ్చు. థియేటర్లలో అడుగుపెట్టేందుకు ఇంకా భయపడుతోన్న కుటుంబ ప్రేక్షకులకు సోనీ లివ్ ఫస్ట్ వరల్డ్ ప్రీమియర్ మూవీ వివాహ భోజనంబు కావలసినంత వినోదాన్ని పంచనుంది.